పిల్లలు రెండవ తరగతి తెలుగు తోటలోని 46వ పేజీ చూడండి. ఏమే ఉన్నాయో పరిశీలించండి. ఎవరున్నారు? బాబు ఉన్నాడు. బాబు ఎలా ఉన్నాడు? అందంగా ఉన్నాడు. మీలానే ఉన్నాడా? బాబు ఏమేమి వేసుకున్నాడు? బాబు కోటు వేసుకున్నాడు, లోపల బనీన్ కూడా వేసుకున్నాడు, ఇంకా బెల్ట్ కట్టుకున్నాడు, ఇంకా షూ వేసుకున్నాడు, ఇంకా జీన్ ప్యాంట్ కూడా వేసుకున్నాడు. మరి బాబు ఎక్కడ కూర్చున్నాడు? గుర్రం పైన కూర్చున్నాడు. గుర్రం ఎలా ఉందో చూడండి, చాలా అందంగా ఉంది కదా. గుర్రానికి ఏమేమి వేశాడు మరి బాబు? మెడలో మువ్వలు వేశాడు, ఇంకా కాళ్ళకు గజ్జెలు కూడా కట్టాడు. గుర్రం చాలా అందంగా అలంకరించాడు. ఇంతకీ అది ఏ గుర్రం అట? కొయ్య గుర్రం అట. కొయ్య గుర్రం అంటే చెక్క గుర్రం, చెక్కతో తయారు చేసిన గుర్రం. అయితే ఆ కొయ్య గుర్రం మీద కూర్చొని బాబు కొయ్య గుర్రం కోసం ఈ గేయాన్ని పాడుతున్నాడు. గేయం పేరు కొయ్య గుర్రం. మనము పాడదామా? చెల్ చెల్ గుర్రం, చెల్లాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం. చెల్ చెల్ గుర్రం, చెల్లాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం. మువ్వలు మెడలో ముద్దుగా కట్టి రంగుల హంగులు సింగారించి, మువ్వలు మెడలో ముద్దుగా కట్టి రంగుల హంగులు సింగారించి, వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరిపడుగిడు గుర్రం. వీపుకు జీను సాపుగా వేసి వదిలేస్తే సరిపడుగిడు గుర్రం. చెల్ చెల్ గుర్రం, చెల్లాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం. డెక్కల చప్పుడు టక్ టక్ మంటూ గజ్జెల మోతలు ఘల్ ఘల్ మంటూ, డెక్కల చప్పుడు టక్ టక్ మంటూ గజ్జెల మోతలు ఘల్ ఘల్ మంటూ, విచ్చల విడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం. విచ్చల విడిగా విహరిస్తుంటే ముచ్చట వేయును ముద్దుల గుర్రం. చెల్ చెల్ గుర్రం, చెల్లాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం. చెల్ చెల్ గుర్రం, చెల్లాకి గుర్రం, కొయ్యతో చేసిన గజ్జెల గుర్రం.